ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ పేరు పేరున నమస్సులు. పెద్దలారా, ఆత్మీయులారా, పెద్దలు పూజ్యులు నాకు పితృ సమానులు. ఎందుకంటే పెద్ద ఆయన మోహన్ బాబు గారు మనోజును విష్ణుని ఎలా చూస్తాడో నన్ను కొడుకులాగా ఆశీర్వదిస్తాడు, నన్ను నడిపిస్తుంటాడు. కాబట్టి నాకు తండ్రి సమానులు మోహన్ బాబు గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, నిజంగా మనం అందరం కూడా ఒక విషయంలో గర్వపడాలి. ఒక గొప్ప వ్యక్తి మన చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు, తెలుగు సినీ ప్రపంచంలో అన్ని జిల్లాల్లో మా జిల్లా హీరో, మా జిల్లా హీరో అని చాలామంది చెప్పుకుంటున్న ఈ పరిస్థితుల్లో, మన దగ్గర పుట్టి మన జిల్లాలో పుట్టి చిత్తూరు జిల్లా, ఎందుకంటే ఈ జిల్లా వ్యక్తిగా 40 సంవత్సరాలు సినీ రంగంలో ఈ జిల్లా కీర్తి ప్రతిష్టలను రాష్ట్ర దేశ నలుమూలలకు వ్యాప్తింపజేసినటువంటి పూజ్యులు మోహన్ బాబు గారిని చూసి మనందరం గర్వంగా చెప్పుకోవాలి. ఆయన్ని మనలో చెప్తూ ఉంటారు, ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు, మంచి విలన్, మంచి కామెడీ యాక్టర్, ఈజ్ ఎ వెరీ గుడ్ హీరో చెప్తుంటారు. ఇవే కాదు, అదనంగా ఇంకా చాలా ఉన్నాయి. అతను ఒక మంచి వ్యాపారవేత్త, మంచి పారిశ్రామికవేత్త, మంచి రాజకీయవేత్త. ఎందుకంటే పార్లమెంటు సభ్యుడిగా నిజంగా కూడా పార్లమెంటులో తన ఎంపీగా ఉన్న రోజుల్లో ఎంత ప్రజలకు సంబంధించిన ఎంత అద్భుతమైనటువంటి అవసరమైనటువంటి అంశాలు పార్లమెంట్లో వాళ్ళు ప్రస్తావించి పరిష్కారానికి కేంద్ర మంత్రులను సైతం ఒప్పించి చేసినటువంటి ఆ రోజు పత్రికల్లో చూసినప్పుడు అనుకునేవాని, ఈజ్ ఎ వెరీ గుడ్ పొలిటీషియన్ ఆల్సో. ఒక మంచి పార్లమెంటు సభ్యుడిగా కూడా ఉన్నటువంటి వ్యక్తి, అన్నిటికన్నా మంచి మంచి విద్యావేత్త. అందరూ కూడా ఈరోజు కొన్ని లక్షలాది మంది పిల్లలకు, నేను ఈ మధ్య యుఎస్ వెళ్ళినప్పుడు ఎక్కడ మాట్లాడుతుంటారు చెప్తున్నారు, సాఫ్ట్వేర్ అని మీరు అంటే, సార్ మేమంతా మోహన్ బాబు గారు స్టూడెంట్స్ సార్ అని. ఒక ఫంక్షన్కి అటెండ్ అయింది. అంటే ప్రపంచ నలుమూలలకు మంచి విద్యార్థులను అందించినటువంటి ఒక విద్యావేత్త మన మోహన్ బాబు గారు. అలాంటి వ్యక్తి చిత్తూరు జిల్లా వ్యక్తి కావడం మనందరూ గర్వకారణం. ఇక్కడ పుట్టి, ఇక్కడ పుట్టిన చాలామంది ఇక్కడ పుట్టి ఎక్కడెక్కడో అభివృద్ధి చేస్తూ ఉంటారు. అలా కాదు, నేను పుట్టిన ప్రాంతంలోని అనేక మందికి ఉపాధి కల్పించాలి, అనేక వ్యవస్థను స్థాపించాలని తన చెమటోడ్చి సంపాదించిన ప్రతి రూపాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ పిల్లల్ని చదివించి వేలాది మందికి ఉద్యోగావకాశాలు ఇచ్చి ఆదర్శప్రాయుడిగా నిలిచినటువంటి పూజ్యులు పితృ సమానులు మోహన్ బాబు గారికి ప్రణమిల్లి మనసారా నమస్కరిస్తూ, వారికి ఇప్పటికీ ఎప్పటికీ ఆ శ్రీమన్నారాయణ శ్రీవారి ఆశీస్సులు అన్ని వేళలా ఎలవేళ ఉండాలని ప్రణమిల్లి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ సెలవు.